రోజు డైలాగ్ వార్ లో టాపిక్ సిగ్గు. మీకు లేనిది నిజంగా ఎక్కడ చూడలే పందులు సిగ్గుపడ్డా, ఇప్పుడే చూస్తున్నా. చూసండ్రా, బావలను చూసిన మరదలు సిగ్గుపడడం ఆనవాయితీ, బట్ ఫర్ అ చేంజ్ మరదల్ని చూసి కూడా బావలు సిగ్గుపడడం స్టార్ట్ చేశారు. బావల గ్యారేజ్, ఇక్కడ సిగ్గులేని వాళ్ళు కూడా సిగ్గుపడబడను. సూపర్, ఏ లేదే, నువ్వే డైలాగ్ చెప్పి నువ్వే సూపర్ అనుకుంటావానే. చూడమ్మా శ్రీముఖి, సునామీ వచ్చేటప్పుడు రెయిన్ కోట్ వేసుకుని, రెయిన్ కోట్ వేసుకున్నాం కదా తడవము అని అనుకోవడం ఎంత ఎటకారం ఉంటుందో. అమ్మాయిలు మీరు సిగ్గు గురించి మాట్లాడితే అంతే ఎటకారం ఉంటది. ఇప్పుడు నా కత్తిలేస్తుంది, కత్తిలే. చూడు రవి, సిగ్గుపడే అమ్మాయి స్టేట్ కోర్ట్ ఉంటుందేమో, కానీ సిగ్గు లేకుండా తిరిగే అబ్బాయి స్ట్రీట్ కోర్ట్ ఉంటాడు. సిగ్గుపడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు పడలేడు. అంత పెద్ద డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాడే. కత్తిలే రవి, సిగ్గుపడేటప్పుడు కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశ నీరై కారగ, కామాంధులకే బలి అయిపోయావా. సిగ్గుపడేది ఇవాళ కోసమా, బాయ్ ఫ్రెండ్ కోసమా, హస్బెండ్ కోసమా కాదు రవి, కేవలం అమ్మాయిలని తెలియడం. అరే నీ స్టైల్ లాగా నచ్చింది, అద్దాలు పెట్టుకుని చెప్పరా డైలాగ్. చూడు పాప, సారీ ఆంటీ. చూడు పాప, భయం అలసడ ఉన్న వాడి కూడా చంపేస్తుంది. భయం అలసడ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది క్యాన్సర్. సారీ, ధైర్యం. మాకే అల్సర్లు క్యాన్సర్లు వచ్చేటట్టున్నాయి డైలాగ్ వింటే. దేవునికి మూడోసారి ఎన్నిసార్లు చేసుకుంటూ పోతారు ఇట్లా. చెప్పద్దు రవి, నీ గురించి మాకు, మా గురించి తెలుసుకొని మీరు సిగ్గుపడడం స్టార్ట్ చేయొద్దు. సిగ్గు అనేది ఫుడ్ లో కాదు, బ్లడ్ లో ఉండాలి. బ్లడ్ ఫుల్. సిగ్గు అద్దం ముందు వాడు, అబ్బాయిల ముందు కాదు. మీరు సిగ్గుపడేది అబ్బాయిని ప్రేమించడం, ప్రేమలో దింపడానికి. అదే మేము సిగ్గుపడితే ఎదురొచ్చేది వాడు, ఢీ కొట్టేది. పులితో ఫోటో దిగాలంటే దిగు, పులితో మాట్లాడాలనుకుంటే కొంచెం రిస్క్ అయినా సరే ట్రై చేయి. అంతేగాని పులి లాంటి అమ్మాయికి సిగ్గు లేదంటే మాత్రం వేటాడేస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అదే అమ్మాయి సిగ్గుపడ్డప్పుడు చూడ, మా ప్రాణాలకే ప్రమాదకరం. చెప్పు, మీ అందరి ముందు సిగ్గుపడే దమ్ము మాకుంది. ఇప్పటికీ మీకు సిగ్గుపడే దమ్ము ఉందా మీకు? మేము చూపెడతాం మాకు సిగ్గు లేదు, చూసే ధైర్యం ఉందా? మన డైలాగ్ వరకు మాత్రమే చెప్పాలి, దాని తర్వాత మనకు అనవసరం. లోరా, ఈసారి దేవుడికి ఇస్తా, పంది ముఖం శ్రీముఖికి ఇస్తా, దానికి ఇస్తా, దీనికి ఇస్తా కాదు. డైలాగ్ సింగిల్ టేక్ లో ఎప్పు కూసో వీళ్ళగా లవ్. ప్రతి అమ్మాయిల బాబులు వాళ్ళ అమ్మాయిలు శ్రీముఖి లాగా, సిమంత లాగా, తమన్నా లాగా సిగ్గుపడతారు అనుకుంటారు. ఏదో కంపారిజన్, ఎలపురం వస్తుంది. అదేంద్రా, ఎవడో బ్యాంక్ లో లోన్ ఇచ్చాడు, ఇన్స్టాల్మెంట్ లో చెప్పినావు. మళ్ళీ చెప్పు డైరెక్ట్ సింగిల్ గా. ప్రతి అమ్మాయిల బాబులు వాళ్ళ అమ్మాయిలు సమంతలా తమన్నాలా సిగ్గుపడతారు అనుకుంటారు, కానీ ఏదో కంపారిజన్, ఎలపురం వస్తుంది. జగమే మాయా, బతుకే మాయా.
వేదాలలో సారమే. ఇప్పుడు ఇదే డైలాగ్ పంగదా పండుకో, ఇట్లా పండుకో. డైలాగ్ చెప్పు. ప్రతి బాబులు వాళ్ళ అమ్మాయిలు శ్రీముఖి లాగా సమంతలా సిగ్గుపడుతున్నారు, ఏదో కంపారిజన్ చేస్తున్నారు, ఏంటో అర్థం కాదు. నిమిషాన్నే తెలిసింది ప్రతి కుండం కోసి రోడ్డు పిలిచిండి. నిన్ను పో నాన్న. ఎందుకు నాన్న కళ్ళు ఎందుకు పచ్చిగా అవుతున్నాయి? ఏ ఏం లేదు. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం చేసి కన్నా ఇలా నిన్నే చూడ. రే రే, నువ్వు ఇంత ఎమోషనల్ మోషన్ తో ఏడుస్తున్నావు కదా, నవ్వుతున్నాడు. నవ్వు. శ్రీముఖి గారు మీరు వెళ్ళండి. ఆ చీర లేప్, అది రాసుకెళ్ళు, అట్లానే తిప్పుతా ఉండు అప్పుడు. అరే ఒక్క డైలాగ్ చెప్పలేకపోతుండు, అవుతున్నాడా? ఏమ్మా ఇజ్జత్ పోతుంది అమ్మాయిల అబ్బాయి. ఇంత ఇంత ఇజ్జత్ పోవాలంటే ఉండాలి కదా. అరే ఎన్నని మాట్లాడుతుంది చూసినవారా? అరే ఆగ్రా, ఇట్రా ఇట్రా ఒక ఒక 10 సెకండ్లు నవ్వకుండా ఉండు, స్ట్రైట్ చూడు. అస్సలు జన్మ పాపా. నా పేరు ముఖేష్. ఎప్పటికీ నవ్వలేమో. అరే ఇప్పుడు డైలాగ్ చెప్పరా. ప్రతి అమ్మాయిల బాబులు వాళ్ళ అమ్మాయిలు అనుకుంటారు, ఒకటి సమంతలా ఉంటుంది, సమన్నలా ఉంటుంది, తాప్సిలా సిగ్గుపడుతుందని. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఎవరన్నారు రవి మేము సిగ్గుపడమని? మేము సిగ్గుపడడం స్టార్ట్ చేస్తే ప్రతిరోజు ప్రతి క్లాస్ లో సిగ్గుపడుతూనే ఉంటాం. నేను కాలేజ్ లో జాయిన్ అయిన ఫస్ట్ డే లెక్చర్ ని చూసి సిగ్గుపడ్డాను. అతనికి అప్పుడే ఆ క్షణంలోనే నేను మాటిచ్చాను. రెండు పాటలు పెట్టు, సినిమా హిట్ అయితే. మీరు సిగ్గుపడుతుంటే చూసి చొల్లు కాచుకోవడానికి తుతుమరలు అనుకున్నారే అబ్బాయిలే మేచ్చు.